ఏ పిల్లలు హాయ్ చెప్పండి. అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మా విలేజ్ లో అయితే అమ్మవారిని ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా అయితే నిలబెట్టుకున్నాము. మాకు వీరం తల్లి సంబరాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి, కానీ దుర్గం తల్లిని మాత్రం ఫస్ట్ టైం అయితే మేము ఇక్కడ నిలబెట్టుకోవడం జరిగింది. నవరాత్రులు అన్ని రోజులు కూడా చాలా బాగా జరిగాయి. ఒకరోజు దంపతులు కూర్చోకపోతే, అంటే దంపతులు ఆ రోజు అవైలబుల్గా లేనప్పుడు, మా అన్న వాళ్ళు అలాగే ఇంకో ఇద్దరు మా అన్న ఫ్రెండ్స్ అయితే కనుక ముగ్గురు పీటల మీద కూర్చుని అయితే పూజ జరిపించారు. ఇదైతే ఆ రోజు వీడియో. పూజ చాలా చక్కగా జరిగింది. కుంకుమ పూజ అయితే చేశారు. అమ్మవారి రూపం అయితే నాకు చాలా నచ్చింది. ఎంత ప్లెజెంట్గా ఉందో ఫేస్ చూడండి. నాకు ఎందుకో తెలీదు, కన్నీళ్ళు కూడా వస్తాయి అమ్మవారి ఫేస్ చూస్తే. ఎందుకో ఆ ముఖం చాలా ప్యూర్గా ఉంటుంది. సో ఈసారి ఇంకా విజయవాడ దుర్గం తల్లి గుడికి అక్క వెళ్ళింది, కానీ నేను కూడా వెళ్ళలేదు, మా అమ్మవారు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి. పూజ అయితే చాలా చక్కగా జరిగింది. వీడియో అంతా చూడండి. సంబోధానేలేన సంబోధాకాలేన శ్రీ మహాలక్ష్మి వారేతాభ్యో నమః. రాజకర్జన కరిష్య యజమాన వారస్య వైద్యవాల గోత్రమావశ్య విద్రాజ్ఞామ్యః శ్యామలతనామ్యేః రాజునామ్యః ప్రసాదనామ్యః సమృద్ధమాణ క్షేమ విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య రాజారాష్ట ఆచార్య అందరి గోత్రాలు, ఇంట్లో వాళ్ళ నేమ్స్ అయితే అడిగారు. అందుకే ఇందాక నా పేరెస్ట్ ఫస్ట్ అయితే వచ్చింది. నేను చూసుకోలేదు చెప్తున్నప్పుడు. జనరల్గా వీడియో ఎవరికో ఇచ్చి తీయమంటూ 5లో ఉన్నాను, బట్ వీడియోలో చూశాను వాసవి నామదేశి అనేదో అన్నారు కదా సంథింగ్. సో అట్లా ఇంట్లో వాళ్ళందరు నేమ్స్ అయితే చెప్పి సకుటుంబ అని చెప్పేసి మొత్తం అయితే పూజ అందరు కూర్చున్న వాళ్ళందరి ఇంట్లో వాళ్ళ నేమ్స్ అండ్ గోత్రాలు అయితే చెప్పి అక్కడ చెప్తారు. అలాగే చాలామంది అయితే వచ్చారు పూజకి చూడడానికి. ఫస్ట్లో అయితే ఆ కుంకుమ పూజ బేషణిలో అయితే చేశారు. తర్వాత మొత్తం నిండిపోయేసరికి మళ్ళీ తర్వాత ఒక క్లాత్లో అయితే వేశారు. సో ఇక్కడైతే ఫస్ట్ ఇంకా పువ్వులు అన్నీ అయితే అమ్మవారికి అయితే పెడుతున్నారు. ఫస్ట్ మామూలుగా అమ్మవారికి రోజుకు ఒక శారీ అన్నమాట. ఆ శారీస్ అయితే వేలం పాట అయితే వేస్తారు. తర్వాత దంపతులు అయితే ఎవరు కూర్చున్నారో వాళ్ళు తీసుకొచ్చింది అయితే వాళ్ళు తీసేసుకుంటారు. ఇంకా మిగిలిన అమ్మవారి కోసం తీసుకొచ్చిన శారీస్ అన్నీ అయితే కనుక వేలం వేస్తారు. సో ఇక్కడ చాలామంది పాపం తెలియదు ప్రాసెస్, అంటే అన్నయ్య అయితే పాపం ఫస్ట్ టైం అనమాట పూజలు, వాడికి ఏమీ రావు, కానీ చాలా బాగా అయితే అర్థం చేసుకుని చేస్తున్నాడు, అలవాటు అయిపోతుంది కదా. మా అమ్మకు అయితే చాలా ముచ్చటేసింది అన్నయ్య ఎట్లా పూజ చేసేసరికి ఆ టవల్ వేసుకొని ఆ పంచి కట్టుకుని పెద్దవాళ్ళలాగా కనిపించేసరికి మాకు వాళ్ళే పూజ చేస్తున్నాడని అయితే అనిపించింది. ఇంకా అందరం అయితే వెళ్ళాము పూజ దగ్గరికి. సో పూజ అంతా కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మీ ఊర్లో ఎవరైనా ఇలా అమ్మవారిని నిలబెట్టారా, లేదంటే మీరు ఎక్కడ నిమజ్జనం చేశారండి నాకు కమెంట్ చేయండి. మాకైతే నిమజ్జనం కూడా ఇప్పుడు అయిపోయింది, నేను వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా సరదాగా అయితే 9 రోజులు గడిచిపోయాయి. అన్నయ్య అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అమ్మవారి దగ్గరే ఉన్నాడు. ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నా అని చెప్తున్నాడు ఆ యొక్క వైబ్స్ని అయితే. మళ్ళీ సంవత్సరం అంతా బాగుంటే మళ్ళీ పెట్టుకుంటాం కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంకా మీరు కూడా అయితే పూజ అంతా చూసి అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి. ఇంకా మొత్తం లాస్ట్లో అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలంతా పంచిపెట్టాము. ఎవరు కావాలి, పిల్లలు పులిహోర కావాలని చెప్పేసి అయితే అన్నారు. అంటే ఏంటంటే పులిహోర బ్యాచ్ అనమాట. నాకు కూడా పులిహోర అంటేనే చాలా ఇష్టం. ఇంకా వీడియో అయితే మీరు చూసేయండి. మా పెద్దత్త పాట కూడా పాడింది, పాట కూడా విని ఎలా పాడింది అనేది నాకు కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. విద్యకార్యాయ నమః. విక్కుర్తే నమః. విక్కుర్తే నమః. విద్యాయ నమః.
విఘ్నః నమః ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః శుద్ధలక్ష్మీయే నమః బుద్ధలక్ష్మీయే నమః వరలక్ష్మీయే నమః సౌభాగ్యే నమః సౌభాగ్యలక్ష్మీయే నమః కోమలధరలక్ష్మీయే నమః గజలక్ష్మీయే నమః శృంగరాధలక్ష్మీయే నమః గృహలక్ష్మీయే నమః యోగలక్ష్మీయే నమః గృహలక్ష్మీయే నమః గ్రామలక్ష్మీయే నమః ఆత్మలక్ష్మీయే నమః సత్యలక్ష్మీయే నమః ధనలక్ష్మీయే నమః సౌమ్యలక్ష్మీయే నమః లావణ్యలక్ష్మీ నమః వేదలక్ష్మీ నమః వేదలక్ష్మీ నమః నాదలక్ష్మీ నమః శాస్త్రలక్ష్మీ నమః వేదాంతలక్ష్మీ నమః లోకక్షేత్రలక్ష్మీ నమః చిత్తలక్ష్మీ నమః క్షేత్రలక్ష్మీ నమః తీర్థలక్ష్మీ నమః వేదలక్ష్మీ నమః సత్యలక్ష్మీ నమః పూజ అయితే మొత్తానికి అయిపోయింది. చాలాసేపు పట్టింది. పంతులు గారు జోక్స్ వేస్తూ పిల్లలతో, అంటే కొత్తగా చేసేవాళ్ళు కదా, సో వాళ్ళతో చేపిస్తూ బాగా చేశారు.